हाय फ्रेंड्स, वेलकम टू जोश किचन। ई रोज मनं चेयबोये रेसिपी पेसर पप्पु चारु। चाला बागुंटुंदी राइस लोनिकी इड्ली तोनी। प्रती ओक्करू ट्रई चेयंडी, चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु अन्नमाट। एंतो टेस्टी अयिन ई पेसर पप्पु चारुनी ए विधंगा तयारु चेयालि इप्पुडु चूद्दामा। ముందుగా పెసర పప్పుని ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి। దీనిలో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు, అలానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, దానిలో ఒక మూడు టమాటాలు, వీటన్నింటిని వేసి ఒకసారి కంప్లీట్ గా మిక్స్ చేసుకుందాం। దీనిలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఆ చింతపండు జ్యూస్ ను కూడా వేసుకోవాలి। ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి। దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీస్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసి ఒకసారి కలుపుకుందాం। కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, దీనిలో కొంచెం వాటర్ ని వేసుకొని, అంటే మీకు పల్చగా కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు। అన్నింటిని మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకుందాం। స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకున్నాం। మనం పప్పు ఉడికించేటప్పుడు ఇవన్నీ వేసామో అంటే ఒక టేస్ట్ వస్తుంది। పప్పు ఉడికిపోయాక ఈ విధంగా అన్ని పైన వేసే ఇట్లా పచ్చిగా వేసినవి కుక్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట। ఈ విధంగా మనం ఒక 10 టు 15 మినిట్స్ పాటు కంప్లీట్ గా మరిగించుకోవాలి। అప్పుడు ఈ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అంతా కూడాను పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది। ఇలా కాస్త మరుగుతున్నప్పుడు 1/2 టీస్పూన్ ధనియా పౌడర్, 1/2 టీస్పూన్ జీరా పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం। దీనిలో 1 స్పూన్ సాంబార్ పౌడర్ ను కూడా వేసుకుందాం, ఎందుకంటే మనది పెసరపప్పు చారు కదా, కొంచెం సాంబార్ పౌడర్ తగిలించడం వల్ల రుచి ఇంకాస్త బాగుంటుందన్నమాట। ఇంకొక 5 మినిట్స్ మరిగిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసి పోపు పెట్టేసుకోవటమే। మన ఈ పెసరపప్పు చారు కంప్లీట్ గా మరిగింది, టమాటా ఆనియన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిని, ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని పోపుకి రెడీ చేసుకుందాం। దీనిలో కాస్త ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, చిటికెడు ఇంగువ, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండు మిరపకాయలు, వీటన్నింటిని ఫ్రై చేసుకొని మనం మన ఈ పప్పు చారులో వేసుకోవాలి। మనం వేగిన పోపు మొత్తాన్ని ఈ పప్పు చారులో వేసుకోవాలి। ఇలా మూత పెట్టడం వల్ల మన పోపు అంతా కూడా లోపల ఆవిరిగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట। ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు చారు రెడీ అయ్యింది కదా, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।